ఇంకమ్మా నేను ప్రొడక్షన్ డ్రాయింగ్లో మీకు ఏ చాప్టర్స్ మీకు ఈజీగా నేర్చుకుంటే పాస్ అవడానికి ఏ స్కోప్ ఉందో ఆల్రెడీ ఒక వీడియో చేసినాను. బట్ దట్ ఈజ్ కొంతమంది ఆ టెక్స్ట్ బుక్ కొంతమంది దగ్గర లేదు. అండ్ దిస్ వన్ ఈజ్ అందరి దగ్గర ఈ కేఎల్ నారాయణ ఈ ఆథర్ రేటెంట్ పబ్లికేషన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి దీంట్లో గన్ షాట్ క్వశ్చన్స్ ఏవేవి మీరు ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రొడక్షన్ డ్రాయింగ్లో ఈ పేజ్ నెంబర్ 2.9 చూడండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే రేడియంట్ పబ్లికేషన్ పేజ్ నెంబర్ 2.9లో ఈ నేమ్స్ ఇస్తే మీరు ఈ రైట్ సైడ్ ఉండే కన్వెన్షన్స్ వేయాలి. ఈ మిడిల్లో ఉండేది అవసరం లేదు, ఇది వేయాలి. అదేవిధంగా ఇక్కడ ఈ మెటల్ యొక్క పేరు ఇస్తే ఈ సింబల్స్ మీరు వేయాల్సి వస్తుంది. 2.10 ఇవి కూడా 2.11 ఇవి టిక్కించుకోండి. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, పేజ్ నెంబర్ 2.12, పేజ్ నెంబర్ 2.12లో ఈ సింబల్స్ ఇవి కూడా. ఈ సింబల్స్ అడిగినప్పుడు ఈ మిడిల్లో మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఈ సింబల్ చూపలే, అంటే ఈ డిసిగ్నేషన్ అడిగితే మీరు ఆ సింబల్స్ని రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. చాలాసార్లు అడుగుంటారు, మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కానీ చూసినట్లయితే చాలాసార్లు ఇవి అడుగుంటాడు. అంటే ఈ ప్లగ్ ఆర్ స్లాట్ వెల్డ్ అన్నప్పుడు ఈ సింబల్, స్పాట్ వెల్డ్ అని వాడు అడుగుతాడు, మనం ఆ సింబల్ చూపించాలి. మీరు బహాట్ చేసుకోవాలన్నమాట ఈ పేర్లకి ఈ సింబల్స్ని. నెక్స్ట్ కమింగ్ టు డ్రాయింగ్ ఆఫీస్ క్వాలిటీ రివ్యూ, అమ్మోనియా ప్రాసెస్ బ్లూ ప్రింటింగ్ ప్రాసెస్ అంటే ఏమనేది 5 మార్క్స్ అడుగుతూ ఉంటాడు. వీటిలలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు, ఇది నేర్చుకోండి. దాని తర్వాత డైమెన్షనింగ్ ఇక్కడ మనకేం లేదు. నెక్స్ట్ దీంట్లో ఇవి అడుగుతాడమ్మా, ఈ స్పెసిఫికేషన్ ఇస్తాడు. డయా 25 డీప్ అంటే దాని ఫుల్ ఫామ్ రాయాలి. డిఐఏ అంటే డయామీటర్, 25 అనేది డయామీటర్ ఆఫ్ హోలు, అండ్ డీప్ అంటే డీప్ 40 అంటే డెప్త్ 40 అనేసి ఈ నేమ్ ఇస్తే దానికి డిసిగ్నేషన్ రాయాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అబ్రివేషన్స్ అనేటివి మీకు ఈ యూనిట్స్ కంటే కూడా. నెక్స్ట్ చాప్టర్లో మనకి మెటల్స్ వస్తాయి, ఆ మెటల్స్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను. డైరెక్ట్ ఇంకా మనము 4th చాప్టర్కి వచ్చేసండి. 4th చాప్టర్లో మీరు ఎగ్జామ్కి ఈ టేబుల్ అనేది తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. జిరాక్స్ తీసుకోవడం ఓన్లీ దిస్ టేబుల్ అండ్ దిస్ వన్ ఇది ఇది లేదు అంటే మన మొబైల్ యాప్లో ఒక సింగిల్ పేజ్ ఉందన్నమాట, ఆ సింగిల్ పేజ్ అయినా తీసుకొని పోతే సరిపోతుంది. అండ్ ఈ చాప్టర్లో ప్రాబ్లం కంపల్సరీగా 5 మార్క్స్ ప్రాబ్లం ఇస్తారు. ఆ టాలరెన్స్ ఆ ఫిట్ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్, నేను ఆ 3 మోడల్ ప్రాబ్లమ్స్ కూడా 3 ఎలా సాల్వ్ చేయాలో ఆల్రెడీ మనకి వీడియోలో నేను చేస్తున్నాను యూట్యూబ్లో. ఆ వీడియోలో అయితే మీరు చూసుకుంటే చాలు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మీకు నీట్గా అర్థమవుతుంది. అండ్ ఈ టేబుల్స్ కూడా మీరు జిరాక్స్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, ఇలాంటి మోడల్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఇలాంటివి. ఇది కూడా నేను చెప్పున్నాను, ఒక ప్రాబ్లం చెప్పినాను ఎలా సాల్వ్ చేయాలో, దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా వస్తుంది. దాని తర్వాత మనకి ఈ టాలరెన్స్ ఫిట్స్ దీంట్లో అడిగే క్వశ్చన్ వచ్చేసి ఈ సింబల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బాక్స్లో ఏమి, సెకండ్ బాక్స్లో ఉండే ఏది రిప్రజెంట్ చేస్తుంది, థర్డ్ బాక్స్లో ఏ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది అనేది మనల్ని అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. ఇది ఇంపార్టెంట్ ఈ బాక్స్లో. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ గన్ షాట్ అనమాట. ఇది కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా అడుగుతాడు. స్ట్రైట్నెస్ సింబల్, ఫ్లాట్నెస్ సింబల్, సర్క్యులారిటీ సింబల్, ఈ జస్ట్ సింబల్స్ బహాట్ చేస్తే యూ విల్ గెట్ 5 మార్క్స్ ఈజీగా. 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇవి ఒక 10 నేమ్స్ ఉంటే ఆ 10 నేమ్స్ బహాట్ చేయండి, 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. అండ్ మోర్ ఓవర్ యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్, ప్రొడక్షన్ డ్రాయింగ్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4లో 5 మార్క్స్ అంటే 20 మార్క్స్, 20 ఎవరైతే తెచ్చుకుంటారో ప్రొడక్షన్ డ్రాయింగ్ ఈజీగా పాస్ అయిపోతారు. బట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా ఓన్లీ ఎస్ఐ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేవాళ్ళు కొద్దిగా డౌట్ అనమాట. అందువల్ల ప్రొడక్షన్ డ్రాయింగ్ మాత్రం మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎట్టు పరిస్థితుల్లో నెగ్లెజెన్స్ చేయొద్దని, నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరిగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అన్ని ఆన్సర్
చేయండి అండ్ స్కోరింగ్ అంతా కూడా అక్కడ 20 మార్క్స్ వస్తే ఎస్ఓ క్వశ్చన్ ఒక 10 మార్క్స్ వచ్చినా కూడా చాలు మీరు ఈజీగా పాస్ అయిపోతారు నెక్స్ట్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఈ N12 అంటే ఏమి N11 అంటే ఏమి దీంట్లో సింగిల్ ట్రయాంగిల్స్ డబుల్ ట్రయాంగిల్స్ వెయిట్కి యూజ్ చేస్తారు ఈ టేబుల్ మీరు బహాట్ చేయాలి ఇది ఇస్తే ఇది రాలి ఇది ఇస్తే ఈ టూ వాల్యూస్ ఇది బహాట్ చేసుకోండి నెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ విధంగా ఇక్కడ ఏబిసిడి ప్లేస్లలో వాల్యూస్ ఇస్తాడు ఏ ప్లేస్లో ఉండే వాల్యూ సర్ఫేస్ రెఫరెన్స్ తెలియజేస్తుంది బి ప్లేస్లో ఉండే వాల్యూ సర్ఫేస్ ట్రీట్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయం మీరు రాయాల్సి వస్తుంది ఎగ్జామ్లో ఇది ఇస్తే దట్ ఈజ్ ఆల్సో ఫర్ 5 మార్క్స్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ దీంట్లో ఒక 4 పేర్లు ఇచ్చి ఏమి అంటే మెషినింగ్ ప్రాసెస్లో అన్నమాట ఇవి వీటి నేమ్స్ ఇచ్చి వాటి యొక్క వాల్యూస్ని మిమ్మల్ని రాయమని చెప్తుంటాడు మ్యాక్సిమమ్ బహాట్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ తెలియకపోయినా అప్రాక్సిమేట్గా నియర్ బై వాల్యూస్ అన్న రాసేసండి అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ స్పెసిఫిక్ ఇది చాలా ఎక్కువ బహాట్ చేయాల్సి వస్తుంది దీంట్లో ఈ పేర్లు ఇస్తే ఎంజీ అంటే మెగ్నీషియం అని ఎంఎన్ అంటే ఏమి సియూ అంటే ఏమి కాపరు అలా మీకు కెమికల్ కెమిస్ట్రీలో మీకు వస్తాయి కదా ఆ ఫార్ములా ఇస్తే మీరు ఆ ఫుల్ ఫామ్ నేమ్ రాయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సి అంటే ఏమి ఎస్జీ అంటే ఏమి కా సియూ అంటే ఏమి ఇలా ప్రాపర్టీస్ యొక్క ఫుల్ ఫామ్ ఇక్కడ చూడండి 25 CR 4 MO 2 G అండ్ అందుకోసమని నేనేం చెప్తాను అంటే ఇక్కడ చూడండి 2010 ఇచ్చినాడు FE410 CUK అంటే కిల్డ్ స్టీల్ కంటైనింగ్ కాపర్ యాజ్ అలాయింగ్ ఎలిమెంట్ విత్ ఏ మినిమం టెన్సైల్ స్ట్రెంగ్త్ ఆఫ్ అనే విషయము మీకు తెలుసుండాలన్నమాట అంటే ఈ నేమ్ ఇస్తే ఈ సెంటెన్స్ మీరు రాయాల్సి వస్తుంది అందువల్ల ఇవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని స్కిప్ చేసినా లేదంటే ఒకసారి చూసుకున్నా చూసుకోండి సరిపోతుంది దట్స్ ఇట్ నెక్స్ట్ స్టాండర్డ్ మెకానికల్ కాంపోనెంట్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా సేమ్ చెప్పాను కదా మీకు ఎగ్జామ్లో ఈ నేమ్ ఇస్తాడు డిసిగ్నేషన్ ఇస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ M20 అనేది M అనేది సైజ్ ఎం అంటే మెట్రిక్ 20 అనేది నామినల్ డయామీటరు 1.5 అనేది పిచ్చు 75 అనేది లెంతు ఎస్ అనేది గ్రేడ్ అని చెప్పి మన 4.6 అనేది క్లాస్ అని మనం ఒక్కొక్క లైన్ అంటే ఇక్కడ టేబుల్ అన్ని వాల్యూస్ ఇచ్చినా కాబట్టి ఇలా వస్తాము మనకు ఎగ్జామ్ అంత ఎడు ఈ ఒక లైన్ ఇస్తే మనం ఇలా కింద రాయాలన్నమాట అంటే వైట్ మనం ఏదైనా M20 ఈజ్ ఏ సైజ్ 1.5 ఈజ్ ఏ పిచ్ అండ్ 75 ఈజ్ ఏ లెంత్ ఎస్ ఈజ్ ఏ ప్రాపర్టీ గ్రేడ్ అని ఒక్కొక్కటి లైన్ బై లైన్ మనం రాయాల్సింది అని ఈ రెండు బహాట్ చేసుకోండి ఈ నేమ్స్ ఇస్తే దాని యొక్క విడదీసి రాయడం సరిపోతుంది ఇంకా ఇవన్నీ వదిలే స్కిప్ చేసేసింది ప్రాసెస్ షీట్ అనేది అసెంబ్లీ డ్రాయింగ్ వచ్చినప్పుడు మీకు ఏదైనా ఒక పార్ట్కి 40 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఏదైనా ఒక పార్ట్కి ప్రాసెస్ షీట్ రాయమంటాడు మీరు ప్రాసెస్ షీట్ అంటే మనం ఒక ప్రోడక్ట్ని ఆ కాంపోనెంట్ని ఏ విధంగా రా మెటీరియల్ తెచ్చుకొని ఫినిష్డ్ ప్రోడక్ట్గా తయారు చేస్తామో అవి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రాయడాన్నే మనం ప్రాసెస్ షీట్ ప్రిపరేషన్ అనేసి అంటారు మీరు ఈ ప్రాసెస్ షీట్లో ఏమేమి ఉంటాయి ఆ హెడ్డింగ్స్ని బహాట్ చేసుకోండి లోపల మ్యాటర్ అనేది మీ ఇష్టం ఏదైనా రాయండి అంటే ఏదైనా అంటే ఇప్పుడు లేత మిషన్ మీద మనము టర్నింగ్ చేసామనుకో 1 ఆపరేషన్ టర్నింగ్ అనే లేత మిషన్ ఆ మిషన్ పేరు ఏ టూల్ వాడినాము అవన్నీ ఇక్కడ రాయాల్సి వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ షీట్ అండ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో వెరీ వెరీ నేను అన్నీ ఏం చెప్పడం లేదు ఓన్లీ ఒక 5 or 6 చెప్తాను ఆ 6లో ఏదో ఒకటి వస్తుంది ఒకవేళ రాకపోతే మళ్ళీ నన్ను తిట్టుకోవడం అలా చేయద్దండి బట్ యాజ్ పర్ నా నాలెడ్జ్ ప్రకారము నేను ఎక్స్పెక్ట్ చేసే గన్ షాట్ క్వశ్చన్స్ మాత్రం నేను చెప్తాను బెటర్ అంటే వీటిని బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అండ్ మీకేమైనా ఇంకేమైనా ఎక్స్ట్రా నేర్చుకోవాలనిపిస్తే ఆ వాటిని ప్రాక్టీస్ చేయండి బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టఫింగ్ బాక్స్ దానికి వాడు మెటీరియల్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేయాలి ఏదైనా ఒక పార్ట్ చెప్పుంటాడో ఆ పార్ట్కి మీరు ప్రాసెస్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి ఈ విధంగా పార్ట్ డ్రాయింగ్ వాడు ఏ పార్ట్స్కి అయితే చెప్పుంటారో ఆ పార్ట్కి మీరు పార్ట్ డ్రాయింగ్ వేయాలి అది క్వశ్చన్ కూడా ఎలా అడుగుతారో చూపిస్తాను చూడండి దిస్ ఈజ్ ది క్వశ్చన్ స్టడీ ది గివెన్ అసెంబ్లీ డ్రాయింగ్ ఆఫ్ స్టఫింగ్ బాక్స్ యాజ్ షోన్ ఇన్ బిలో ఫిగర్ అని చెప్పి ఇది అసెంబ్లీ డ్రాయింగ్ ఇస్తే దాంట్లో ఏమేమి అడిగినారో చూడండి ఫస్ట్ క్వశ్చన్ డ్రా ది కాంపోనెంట్ డ్రాయింగ్ అన్నిటికీ మనం వేయాల్సిన అవసరం లేదు పార్ట్ నెంబర్ 1, 3, 4 అండ్ 5
వన్ కి త్రీ కి ఫోర్ కి ఫైవ్ అలా ఎగ్జామ్లో వాడు ఏ పార్ట్కి అయితే అడుగుతాడో ఆ పార్ట్కి మాత్రం మీరు పార్ట్ డ్రాయింగ్ వేయాలి. దట్ విల్ క్యారీ 20 మార్క్స్. ఎక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. వెయిటేజ్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు పార్ట్ డ్రాయింగ్ వేస్తే నీకు వచ్చేది ఓన్లీ 20 మార్క్స్, 40 కాదు. అండ్ సూటబుల్ ఫిట్స్ టాలరెన్సెస్ మనం రిప్రజెంట్ చేస్తే దానికి 5 మార్క్స్, సూటబుల్ జామెట్రికల్ టాలరెన్సెస్ రాసిన దానికి 5 మార్క్స్, సర్ఫేస్ రఫ్నెస్ రాసిన దానికి 5 మార్క్స్, ప్రాసెస్ షీట్ రాసిన దానికి 5 మార్క్స్. 5 5 5 5 20 మార్క్స్ ఈ కింద వీటికి వస్తే డయాగ్రామ్కి 20 మార్క్స్. అందుకనేసి చాలామంది స్టూడెంట్స్కి 40కి దీంట్లో ఎక్కువ రావు, ఒక 20 25 అలా వస్తూ ఉంటాయి. అప్పుడు అలాంటి టైంలో మీరు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ అటెంప్ట్ చేస్తే ఇక్కడ ఒక 25 వచ్చినా అక్కడ ఒక 5 మార్క్స్ అనేది మీకు యాడ్ అవుతాయి. అట్లీస్ట్ ఇక్కడ ఒక 20 వచ్చినా షార్ట్ ఆన్సర్లో ఒక 2 కరెక్ట్ అయినా 10 మార్క్స్ మీరు పాస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఓన్లీ అసెంబ్లీ డ్రాయింగ్ మాత్రం వేసేస్తే మనకు పాస్ అవ్వడం కొద్దిగా కష్టమనే చెప్పాలి. అంటే మీరు బాగా నీట్గా వేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. 40కి ఒక 35 40 అవుతా 40 వస్తే ఏం ఇబ్బంది లేదు. బట్ మీరు సరిగ్గా వేయినప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు హెల్ప్ అవుతాయి. ఇక్కడ చూడండి, నేను మీరు ఆ టాలరెన్స్ అవి ఎలా రిప్రజెంట్ చేయాలి సార్ అని మీకు డౌట్ ఉంటే ఈ సర్ఫేస్ రఫ్నెస్, ఈ సింగిల్ ట్రయాంగిల్స్ ఉంటాయి చూడండి, ఈ సింగిల్ ట్రయాంగిల్స్, ఈ టాలరెన్స్ వాల్యూస్ H7 ఇది, ఇది షాఫ్ట్కి సంబంధించింది, క్యాపిటల్ లెటర్ వచ్చేసి హోల్కి సంబంధించింది. ఎక్కడైతే అసెంబ్లీ ఉంటుందో అక్కడ మీరు ఈ హోల్ షాఫ్ట్ ఉంటుందో అక్కడ ఈ ప్లేసెస్లో ఈ వాల్యూస్ రిప్రజెంట్ చేయాలి. అండ్ ఇక్కడ సింగిల్ ట్రయాంగిల్స్ రఫ్నెస్, సర్ఫేస్ రఫ్నెస్ని తెలియజేస్తాయి ఇవి. అండ్ దీస్ ఆర్ ది టాలరెన్స్ వాల్యూస్, ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ ఇవన్నీ కూడా మీరు బహాట్ చేసుకోవాలి మా ఒక్కొక్క పాట కదా ఈ విధంగా కదా. దీనికి ఒక 5 మార్క్స్, ఇది రా నువ్వు తప్పు రాసినా పర్లేదు, ఏ పాటకు రాలి ఆ పాటకి ఇక్కడ ఈ బాక్స్లో 3 బదులు 4 రాసినా ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇవి వాళ్ళ కళ్ళకి కనిపిస్తే చాలు, ఈ ట్రయాంగిల్స్, ఈ H7, G6, షాఫ్ట్ వాల్యూస్, హోల్ వాల్యూస్ అవి కనిపిస్తే యూ విల్ గెట్ 40 అవుట్ ఆఫ్ 40 మార్క్స్. ఓకే, ఎస్ఏ క్వశ్చన్స్లో నేను ఫస్ట్ రెఫర్ చేసే క్వశ్చన్ వచ్చేసి స్టఫింగ్ బాక్స్ ఒకటి అండ్ ఎసెంట్రిక్, ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు చాలా క్వశ్చన్ పేపర్స్లో చూసినట్టయితే స్టఫింగ్ బాక్స్ ఎసెంట్రిక్కే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఈ ఎసెంట్రిక్లో కూడా చూడండి, వాడు ఏ పార్ట్కైతే ఆ పార్ట్కి మీరు ప్రాసెస్ షీట్ రాయాలి. అండ్ ఇక్కడ చూడండి టాలరెన్స్ వాల్యూ, సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ అవి ఇలా ఉన్నాయి చూడండి, ట్రయాంగిల్ ఇవన్నీ కూడా వేయడం మర్చిపోవద్దండి. ఇవన్నీ H7, G6 అంటే టాలరెన్స్ ఫిట్స్ అంటాం, దీన్ని టైప్ ఆఫ్ ఫిట్ రిప్రజెంట్ చేస్తాయి, అవి మనం కంపల్సరీగా రిప్రజెంట్ చేయాలి. ఎసెంట్రిక్ తర్వాత నెక్స్ట్ మనం థర్డ్ ప్రిఫరెన్స్ కనెక్టింగ్ డాట్. దాని తర్వాత ఈ రెవాల్వింగ్ హ్యాండ్ వదిలేసేయండి. దాని తర్వాత ఆ మూడు మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఏమో చెప్పలేము ఆ మూడిట్లో ఒకటి కూడా వచ్చే ఎగ్జామ్కే, రేపు ఎగ్జామ్కి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఈజీగా అడగాలి అంటే ఇవి అడుగుతారు అమ్మా, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ మీకు క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఈ నకుల్ జాయింట్ కానీ, అండ్ ఇంకొకటి ఉంది యూనివర్సల్ కప్లింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండిట్లో, ఈ జాయింట్స్లలో ఇచ్చి ఈ 2 జాయింట్స్. అండ్ ఇంకొకటి ఏముంది యూనివర్సల్ కప్లింగ్ కాకుండా, నెక్స్ట్ ఇది పార్ట్ డ్రాయింగ్ ఇది, నేను తర్వాత ఫ్లాంజ్ కప్లింగ్ వద్దు, ఇది కూడా ఇంపార్టెంట్. మొత్తం ఇక్కడికే 6 7 అయిపోయినాయి సార్, మీరు చెప్పినవి చాలు కదా అంటే అయితే వీటిలో నుంచి మనము 99.9% ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సేఫ్ సైడ్గా కావాలంటే స్క్రూ జాక్ నేర్చుకోండి చాలు, దట్స్ ఇట్ ఎనఫ్. ఇక్కడికి చాలు బాగా, మిగతా అంతా వదిలేసేయండి, ఏం ప్రాబ్లం ఏం లేదా. ఇప్పుడు వాటిల్లో నుంచే ఏదో ఒక క్వశ్చన్ కన్ఫామ్గా మనకి మ్యాక్సిమం 100% వస్తుంది. ఓకేనా, దట్ ఇవంతా వదిలే మనకు వదిలేసండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు టైం చూసుకోండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి 1 అవర్ స్పెండ్ చేసుకోండి, ఎస్ఏ క్వశ్చన్కి 2 అవర్స్. ఒకవేళ 1 అవర్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అవ్వకపోయిందనుకో, జస్ట్ గో ఫర్ ఎస్ఏ క్వశ్చన్. ఫస్టే ఎస్ఏ క్వశ్చన్ రాస్తూ షార్ట్ ఆన్సర్ వదిలేస్తూ ఉంటారు చాలామంది, అలా చేయొద్దండి. ఫస్ట్ షార్ట్ ఆన్సరు 1 అవర్ లోపల కంప్లీట్ చేసి తర్వాత ఎస్ఏ క్వశ్చన్, మనకి మిగిలిన టైం అంతా కూడా మనం ఎస్ఏ క్వశ్చన్ రాస్తాం కాబట్టి ఫస్ట్ కంప్లీట్ ది షార్ట్ ఆన్సర్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ మ్యామ్.
శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును నీట్ ఐఐటి ఎన్సెట్ ఈసెట్ పల్సెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత సిబిఎస్ఈ ఫస్ట్ టు 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ రజన పార్క్ దగ్గర భవానీ నగర్ తిరుపతి